జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో కోఆర్డినేటర్ కుర్వ మల్లయ్య ఆధ్వర్యంలో టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. జిల్లా కోఆర్డినేటర్ కుర్వ మల్లయ్య మాట్లాడుతూ ప్రజాధనాన్ని దోచుకొని మాటలు మోస్తున్న కాంగ్రెస్ పార్టీ అని ఆయన విమర్శించారు. ప్రజల అభివృద్ధి కోసం ప్రగతి భవన్ ను కేసీఆర్ గారు నిర్మిస్తే దానిని కూడా చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్న నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని ఉత్తమ్ కుమార్ ని విమర్శించారు. ఆనాడు వైఎస్ఐఎంలో విలువైన తెలంగాణ భూములు ఆంధ్ర పాలకులు కబ్జాలు చేస్తుంటే మీరు ఎక్కడ దాక్కొని ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అలంపూర్ తాలూకా నాయకులు నాయకంటి మద్దిలేటి దిలీప్, అశోక్, బాలరాజ్, కురుమయ్య, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.